వచ్చిన వెంటనే ప్రతి బాల పెట్టిన ఒక చిల్లాగానే వస్తున్నాను అని చెప్పి చెప్తా ఉన్నా నేను. జిల్లాల ఏర్పాటు నేటి నుండి పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ. అభివృద్ధి ఏ వర్గానికో ఏ ప్రాంతానికో పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు సుపరిపాలన అందుబాటులో ఉండేలా, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేరువయ్యేలా, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందేలా, మేనిఫెస్టోలో వాగ్దానాలన్నింటినీ నెరవేర్చేలా రాష్ట్ర పాలనా శాఖలో నవశకానికి నాంది పలుకుతూ జగనన్న ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్విభజన. ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని ఈరోజు నుంచి మనమందరం కూడా గ్రామ స్థాయి నుంచి చూసాము. జిల్లా స్థాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరిగే గొప్ప రోజు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు నుంచి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఈరోజు నుంచి రూపు మారుతా ఉంది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ఈ 13 జిల్లాల ప్రజలకు, అక్కడి ప్రజాప్రతినిధులకు కొత్త కార్యాలయాల ద్వారా సేవలు అందించేందుకు ఇక్కడికి చేరుకుని పనులు ప్రారంభిస్తా ఉన్న అధికారులకు, ఉద్యోగులందరికీ కూడా, కలెక్టర్లు, ఎస్పీలు, మిగిలిన అందరి ఉద్యోగులందరికీ కూడా, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, ఇవి 13 జిల్లాలకు సంబంధించిన కొత్త పేర్లు. ఇవి మనం కొత్తగా యాడ్ చేసినవి. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్లను సేవాభావంలో ఆకాశమంత ఎదిగిన మహావాగేయకారులను, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు, ఈ జిల్లాల నిర్ణయము, ఈ రెండు కూడా జరగడం జరిగింది. ఇవి కూడా ఇంటిగ్రేట్ చేస్తే, ఇవన్నీ కూడా ఒకే చోట కనిపించడం మొదలు పెడితే, ఎవరూ కూడా ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోటకి కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఒక గొప్ప వ్యవస్థ కూడా ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాం.